నమస్తే అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా చెప్పండి చాలా వినమ్రంగా మాట్లాడారు ఏ విషయం గురించి, ఒత్తులకు సంబంధించి, సీఎం అనేటువంటి పదవికి సంబంధించి చాలా వినమ్రంగా చాలా తగ్గి మాట్లాడారు. అంటే సీఎం అవ్వటానికి మనకి ఇంతవరకు మనం ఏం గెలవలేదు కాబట్టి మనం డిమాండ్ చేసేటువంటి రీతిలో, ఇప్పుడు మనమైతే ఇప్పుడు నా దగ్గర ఏదో ఉంది, జనబలం ఉంది, నాకు ఏదో సామాజిక వర్గం బలం ఉందో లేకపోతే నా ఫ్యాన్స్ బలం ఉందో, ఏదో బలం ఉంది నాకు కాబట్టి దాన్ని చూపించి నేనైతే డిమాండ్ చేయలేను. నా దగ్గర ఒక 10 సీట్లు 15 సీట్లు లేకపోతే 20 సీట్లు నాకు ప్రజలు ఇచ్చుంటే ఇదిగో నాకు ఇంత బలం ఉంది, నాకు ఇన్ని సీట్లు వస్తే నువ్వు నాకు సీఎం షేర్ ఇవ్వు, అంటే నాకు పవర్ షేర్ ఇవ్వు అనేటువంటి విధంగా నేను డిమాండ్ చేయొచ్చు. పొత్తు భాగంగా వెళ్తే, పొత్తులో భాగంగా వెళ్తే చేయొచ్చు, లేకపోతే చేయలేనటువంటి పొజిషన్ మనది కాబట్టి దానికి అంత విధానం లేదు. ఎందుకంటే ముందు ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళాలి, దానికి తెలుగుదేశానికి సంబంధించి పొత్తు కుదిరితే వెళ్ళాలి, దాంట్లో భాగంగా ఆయన మాట్లాడారు. అంటే ఆయన మాట్లాడాడు కదా అని చెప్పేసి ఆయనకి పవన్ కళ్యాణ్ పని అయిపోయింది, మనం ఎక్కడ చెప్తే అట్లే అంటాడు, ఆ కొంచెం లైన్ చేసేసి ఏదో ఒక రకంగా ఆ కొన్ని సీట్లు పడేస్తే వస్తాడు అనేటువంటి విధంగా కొంచెం టీడీపీ కీతాగా లెక్కేసి జనసేన పార్టీ లొంగ తీసేటువంటి ప్రయత్నం చేసిందా అని అంటే ఖచ్చితంగా అలాగే కనపడుతుంది. అలా లొంగ తీసేటువంటి విధానానికి సంబంధించి జనసేనకు అర్థమవటం తోటి ఒకసారిగా వెంటనే హుటాహుటిన వారాహి యాత్ర పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. వారాహి యాత్ర పెట్టడంతో ఆయన ఫస్ట్ రోజు సీఎం అనేటువంటి విధానానికి సంబంధించి మాట్లాడటంతో ఒకసారిగా షేక్ వచ్చేసింది. ఎవరిలో షేక్ వచ్చింది, అసలు ఏమని స్పందించాలో తెలియక వైసీపీ పార్టీ, అసలు ఇప్పుడు మన పరిస్థితి చంద్రబాబు అని చెప్పేసి టీడీపీ పార్టీ, అసలు పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలుపుతారు ఖచ్చితంగా, అంటే ఆయన తగ్గి మాట్లాడటంతో ఖచ్చితంగా మద్దతు ఇస్తారు, ఖచ్చితంగా పొత్తు ఉంటుంది, ఖచ్చితంగా మనకు లైఫ్ ఉంటుంది అని చెప్పేసి ఆశపడినటువంటి ప్రతి ఒక్కరు ఆశల మీద నీళ్లు చల్లేటువంటి పరిస్థితులు అయిపోయినాయి. ఒక్కరందరిలో షేక్ వచ్చేసింది. రావడంతో ఒక్కసారిగా మళ్ళీ ఆయన్ని కొంచెం కూల్ పరిచేటువంటి విధంగా చేసి ఏదో ఇంటర్వ్యూల పేరుతో మళ్ళీ ఏదో కొంచెం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మరి వారాహి యాత్ర మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో కంప్లీట్ అయిపోయే సమయానికి అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. నాకు తెలిసి జనసేన పార్టీ కూడా అంత ఎక్స్పెక్ట్ చేసి ఉంటుందని, అంటే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసి ఉంటుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఓడిపోయి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత, ఇన్ని నిందలు, ఇన్ని అపనిందలు ఇన్ని జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి అయినా కూడా అసలు తూర్పుగోదావరి జిల్లాలో విపరీతంగా ఓట్ బ్యాంకింగ్ పెరిగిందని చెప్పేసి అందరూ అంటున్నా కూడా దానికి నిదర్శనంగా ఇంతవరకు ఏం కనపడలేదు. కొన్ని సర్వేలు వచ్చినా కూడా ఇప్పుడు జరిగినటువంటి వారాహ విజయయాత్ర దానికి అర్థం పట్టింది. టీడీపీకి సంబంధించి వంచటానికి, రేపొద్దున జనసేన పెట్టేటువంటి డిమాండ్లకు సంబంధించి టీడీపీ ఒప్పుకొని తీరటానికి ఇది ఉపయోగపడుతుంది. పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ కంప్లీట్ అయిందని చెప్పలేదు. ఎటువంటి అసలు మరే ఉద్దేశం